హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెంటల్ కేర్ హైదరాబాద్. ఇవాళ మనము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ జింజివైటిస్ లేదా గర్భిణీ స్త్రీలలో ఉండే చిగుర్ల వ్యాధి గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది చాలామంది ఓవర్లుక్ చేసే ప్రాబ్లం. ఎందుకు అంటే ఈ గర్భిణీ స్త్రీలు లేదా ప్రెగ్నెన్సీ ఉన్న పేషెంట్స్లో ఈ చాలామందికి జింజివైటిస్ లేదా గమ్ డిసీజ్ అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఆ పర్టిక్యులర్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నప్పుడు ఈ గమ్స్కి లేదా టీత్కి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు చూసుకోవడం వల్ల ఈ పర్టికులర్ గమ్స్ లేదా టీత్ గురించి కొద్దిగా వాళ్ళు తక్కువ కేర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 3 to 6 months బిఫోర్ డెంటల్ చెకప్ లేదా గమ్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ ప్రెగ్నెన్సీ ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత ఈ డెంటల్ ట్రీట్మెంట్ చేయడం అనేది చెప్పాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే చాలామంది గైనకాలజిస్టులు మాకు డెంటల్ క్లియరెన్స్ కోసం మాకు అప్రూవల్ ఇవ్వరు. ఎందుకు అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది 3 trimesters ఆర్ 3 phases పరిగణించబడుతుంది. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్స్ వచ్చేసి మేము సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో బేబీ గ్రోత్ అనేది ఉంటుంది, థర్డ్ ట్రైమిస్టర్లో క్లోజ్ టు డెలివరీ కాబట్టి ఈ పర్టికులర్ ఫేజ్లో మేము ట్రీట్మెంట్ ఏం చేయము. సో మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్స్ వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తాము. సో ఈ మాకు లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి, సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ కనుక మీరు ప్లాన్ చేస్తున్నట్టయితే అట్లీస్ట్ ఒక 3 months బిఫోర్ డెంటిస్ట్ దగ్గరకు వస్తే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది పడకుండా, ప్రెగ్నెన్సీ టైంలో వివిధ రకాల డెంటల్ ప్రాబ్లమ్స్కి గురవ్వకుండా మేము ఒక సలహాలు సూచనలు క్విక్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రెగ్నెన్సీ బిఫోర్ మీరు డెంటల్ చెకప్కి రాకుండా, డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్టయితే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీరేమైనా డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్నట్టయితే కంపల్సరీగా మీరు గైనకాలజిస్ట్ ఒపీనియన్ మాత్రం చాలా అవసరము. ఎందుకంటే మేము చాలామంది పేషెంట్స్ వస్తారు, మీరు చేయండి సార్ ట్రీట్మెంట్ ప్రాబ్లం లేదని. అట్లాంటి కండిషన్లో ప్రతి ఒక్క పేషెంట్ని మేము గైనకాలజిస్ట్ దగ్గర పంపించి ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది, ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వచ్చా లేదా అని ఒక కన్సెప్ట్ తీసుకొని మేము ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ జింజివైటిస్ లేదా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గమ్ ప్రాబ్లం అనేది ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ శాతం పేషెంట్స్లో చూస్తాము. కొంతమందికి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ముందు నుంచే గమ్ డిసీజ్ గురించి తోటి బాధపడి ఈ ప్రెగ్నెన్సీ టైంలో అది షూటప్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎస్పెషలీ ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ జింజివైటిస్ ఉన్న వాళ్ళు డెంటిస్ట్ దగ్గరకు వస్తే బేసిక్ క్లీనింగ్ లేదా ఓరల్ మౌత్ రిన్సెసెస్ లేదా వివిధ రకాల లోకల్ ఆయింట్మెంట్స్ ద్వారా వాళ్ళకు తాత్కాలిక పరిష్కారం చూపి ఒకసారి ప్రెగ్నెన్సీ లేదా ప్రెగ్నెన్సీ అయిపోయాక లేదా డెలివరీ అయిపోయాక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేస్తున్నట్టయితే కంపల్సరీ మీరు డెంటల్ క్లియరెన్స్ అనేది తీసుకున్నట్టయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మీరు నొప్పికి లేక చిగుర్ల వాపుకి లేదా చిగుర్ల నుంచి బ్లీడింగ్ అని ఇట్లాంటి కండిషన్స్కి గురవ్వకుండా ఉంటారు. సో మీరు డెంటల్ క్లియరెన్స్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మీకు వివిధ రకాల ఇంకేమైనా సమస్యలు, సలహాలు, సూచనలు ఉన్నట్టయితే, మీరు దంత వైద్యుని సంప్రదించలేని కండిషన్లో ఉంటే మీరు కింద ఉన్న మా కామెంట్ బాక్స్లో మీకు కనుక మీ మెసేజ్ ఇవ్వగలిగితే మేము దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. అండ్ మీకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి దాని పర్టికులర్గా మీకు ట్రీట్మెంట్ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.